ఉత్తర ప్రదేశ్ లో ఇటివల 2 లేదా 3 రోజుల వ్యవధిలో జరిగిన ఎన్కౌంటర్లు హత్యలపై విపక్షాలు వ్యవహరించిన తీరుపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యలపైన, అలాగే అంతకుముందు అతీక్ తనయుడు అసద్ గులాంల ఎన్కౌంటర్లపై విపక్షాల నిరసనల తీరుపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ అతని సోదరుడు హత్యకు గురి కావడం, అతీక్ కుమారుడు ఎన్కౌంటర్ అయిన ఘటనల్లో సీఎం యోగి ప్రభుత్వాన్ని విపక్షాలు తప్పుబడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నామని ఆమె అన్నారు. ఎన్కౌంటర్ వంటి ఘటనల్ని తాను సమర్థించను, కానీ రాజ్యాంగబద్ధమైన పదవులు నిర్వహించిన అతీక్ ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడని, 100కు పైగా కేసులు ఎదుర్కొంటున్న ఒక గ్యాంగ్స్టర్ అని, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని సైతం క్రిమినల్స్ గా తయారు చేసి క్రూరమైన హత్యల్లో సూత్రధారిగా ఉన్న సంగతి యూపీలో అందరికీ తెలుసని అన్నారు. ఇటువంటి వ్యక్తికి యూపీలో ఒకనాడు అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ చోటిచ్చి ఎన్నికల్లో ప్రోత్సహించి కొన్ని దశాబ్దాల పాటు అతని నేరాలకి ఊతమిచ్చిందని రాములమ్మ ఆగ్రహించారు. తీవ్ర నేరాల్లో సైతం దోషులకి త్వరగా శిక్షలు పడని పరిస్థితుల్లో వీరికి చట్ట ప్రక్రియలకు భిన్నమైన మార్గంలో సత్వర శిక్ష అమలు కావడాన్ని ప్రజల్లోని కొన్ని వర్గాలు ఆమోదిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. సంఘటనలు జరిగాక మాత్రం అయ్యో చంపేశారంటూ ఆవేదన వినిపిస్తుంటుందని, ఎక్కడైనా తప్పు చేసిన వారికి సత్వరమే శిక్ష పడేలా వ్యవస్థల్లో మార్పు చేసుకుంటే అతీక్ లాంటి వ్యక్తులు తయారు కారని, ఎన్కౌంటర్ లాంటి పరిస్థితులు చోటు చేసుకోవని విజయశాంతి తన సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానించారు. మరోవైపు గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యలపై పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతున్న ఈ తరుణంలో పోలీసుల దృష్టి అతీక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ పై పడింది. అతీక్ అష్రఫ్ల అంత్యక్రియలకు కూడా ఆమె హాజరు కాకపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు జల్లెడ పడుతున్నారు. అంత్యక్రియలకు షైస్తా పర్వీన్ తప్పకుండా హాజరవుతారని ప్రచారం జరిగినా అలా హాజరు కాలేదు. పరారీలో ఉన్న ఆమె తలపై 50,000 రూపాయల రివార్డు కూడా ఉంది. భర్త హత్యకు గురయ్యారని తెలియగానే షైస్తా పర్వీన్ వెక్కి వెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్ళు తిరిగి పడిపోయారనే సమాచారం. షైస్తా పర్వీన్ లొంగిపోతారనే ప్రచారం ఉత్తిదే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎనీహౌ, ఎన్కౌంటర్లు హత్యలను సపోర్ట్ చేస్తున్న రాములమ్మ తీరి ఎంతమందికి నచ్చుతుందో చూడాలి.